అంటే ఎందుకు టార్గెట్ చేశారు? ఈ టార్గెట్ అంటే 4 ఏళ్లుగా ఆయన్ని దూరంగా ఉంచడం వల్ల సాధించింది ఏంటి? వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. దాంతో పాటుగా రాష్ట్రంలో ఈ మధ్య జరిగిన ఇంతమంది పోలీసులు సస్పెండ్ అయిన విషయం కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. మసూదన్ గారు, కోటేశ్వరరావు గారు, ఈలోపు కాల్స్ తీసుకుందాం అండి. కొంతమంది కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు విజయవాడ నుంచి కాల్ చేశారు, చెప్పండి శ్రీనివాసరావు గారు. ఇప్పుడండి, ఏమి వెంకటేశ్వరరావు గారు ఏ తప్పు చేయలేదని కోర్టులు కూడా చెప్తున్నాయి కదండి. ఇప్పుడు అతనికి అతనికి మామూలుగా డ్యూటీ కూడా అతనికి టైం అయిపోయింది, అతను రిటైర్మెంట్ అంటున్నారు. అది ఇప్పుడు రిటైర్మెంట్, ఈ 5 సంవత్సరాలు అతను జరిగిన అన్యాయాన్ని ఎవరు పొడతారు ఇప్పుడు? ఇది ఇప్పుడు 5 ఏళ్ళు అతనికి, అతనికి ఎన్నో కోరికలతోటి వాళ్ళు ఐపీఎస్ చదువుకొని వాళ్ళు 2 సంవత్సరాలు కూడా వాళ్ళు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం సేవలు చేశారు నిజమైన అధికారులు. ఇంతమంది ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఐపీఎస్ దగ్గర నుంచి మొత్తం కూడా అతను చేసిన అన్యాయాన్ని వీళ్ళు ఎవరు పొడతారు ఇప్పుడు? ఇప్పుడు నిజంగా నిజాయితీ పరులు అనే వాళ్ళు ఎవరన్నా గానీ ఈ జాబులకి గానీ అసలు ఎవరన్నా రాగలరా? కొంచెం ధైర్యం ఉండాలి ఫస్ట్. కాదండి, ఇప్పుడు అతను ఇంతమందిని కాదనుకొని అతను పోరాడి అతని గెలిచాడు. 31వ తారీఖు అతను రిటైర్మెంట్ అంటున్నారు. ఇదేనా మన రాజ్యాంగంలో? మనకి రాజ్యాంగం రాసిన ఆయన ఎవరు? అతనికి దీన్ని అమలు చేస్తుంది ఎవరు? ఇప్పుడు ఆయనకి ఇలా జరిగితే ఒక మధ్య తరగతోడు, ఒక కింద స్థాయి వాడు, వాడి పరిస్థితి ఏంటండి అసలుకి? ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు డిబేట్ లో కూర్చొని కోటేశ్వర గారి నేను వింటా ఉంటుంటానండి, ఇంకా చాలా మంది కూడా డిబేట్ వింటా ఉంటుంటాను. నేను ఇప్పుడు అన్నానని కానీ ఎవరో బాధపడమాకండి. మీ డిబేట్ లోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సాక్షి పత్రికల్లోకి వెళ్తేనేమో వాళ్ళ మాటలు వింటారు, టీవీ పైలోకి వస్తేనేమో వీళ్ళ మాటలు వింటారు, మా టీవీలోకి వస్తేనేమో వీళ్ళ భజనలు చేస్తుంటారు. వీళ్ళు వస్తే మరి తెలుగల్ల వాళ్ళు అంటుంటారు, వీళ్ళు చదువుకున్న మేధావులు అంటారు. వీళ్ళని మేధావులు వీళ్ళ ఎవరిని అంటున్నారు మీరు? నేను నేను డిబేట్ లో మాట్లాడే వాళ్ళ మాటలు చెప్తున్నాను. నేను ఇప్పుడు మేధావులు అనుకుని పొద్దునే వచ్చి మీ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడతారు కదండి మేధావులు. మేధావులు కూర్చొని కాదండి, ఇప్పుడు మేధావులు, మేధా వాళ్ళు చదువుకున్న వాళ్ళు, అన్ని రకాలుగా అన్ని చూసిన వాళ్ళు, అనుభవజ్ఞులు, విశ్లేషకులు, ఆ రకంగా వారికి వారికి అవకాశం ఉంటుంది, మాట్లాడతారు. ఈరోజు ఇప్పుడు మీకు అవకాశం పబ్లిక్ గా మేము ఇచ్చాం. సరే, మీ ఆవేదన మాకు అర్థమైంది. కానీ నిజాయితీగా మాట్లాడే వాళ్ళు లేరు కదంటారు వీళ్ళు. ఒక రకంగా మాట్లాడతారు, ఒక పార్టీకి ఒకళ్ళు అనుకోవడం, ఒక పార్టీకి ఒకళ్ళు అనుకోవడం. ఖచ్చితంగా ఆయా పార్టీల వర్షన్స్ వినిపించాలండి. ఆయా పార్టీల వర్షన్స్ ఎవరు ఎవరి గొంతు వాళ్ళు వినిపించాలి. ప్రజలకు అర్థమయ్యేలాగా ఎవరిది ఏంటి నిర్ణయించుకునే అధికారం ఉంది. కోటేశ్వరరావు గారు ఏదో చెప్తా అంటున్నారు ఇందులో. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడింది 100కి 100% నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే విశ్లేషకుల రూపంలో ఉన్నా లేకపోతే మరొకల రూపంలో ఉన్నా ఆయన చెప్పినట్టుగా ఏ ఛానల్లో ఉంటే ఆ ఛానల్ యాజమాన్యానికి అనుకూలంగా, లేకపోతే ఆయా పార్టీలకి అనుకూలంగా మాట్లాడటం అనేటువంటిది జరుగుతా ఉంది. అందుకని అందరినీ అదే విధమైనటువంటి ఒకే ఘాట్ని కడుతున్నారు. ఇప్పుడు నేను ముందే మాట్లాడాను, జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే అలా పిడికాడు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా నేను చెప్పాను. ఏ పార్టీకో లేకపోతే ఏ వ్యక్తులకో అనుకూలంగా మాట్లాడలేదు. బహుశా ఆయన నా చర్చల గురించి కానీ లేదా నా అభిప్రాయాల గురించి కానీ రాబోయేటువంటి రోజుల్లో అయినా కానీ వినని ఒక అభిప్రాయానికి సదభిప్రాయం కావచ్చు, లేకపోతే భిన్నాభిప్రాయం కావచ్చు, ఏదైనా కావచ్చు రావాలి అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. కానీ సాధారణంగా ఇవాళ మాట్లాడేటువంటి విశ్లేషకుల మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన ప్రతిబింబించారు, అందుకని నేనేమి చెప్పట్లేదు. కానీ అందరూ ఆ విధంగా ఉండరు అనేటువంటి మాత్రం గమనంలో ఉంచుకోవాలి అనేది సందర్భంగా నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ అండి. కోటేశ్వరరావు గారు, మరో కాలర్ ఉన్నారు ఈస్ట్ గోదావరి నుంచి. బాబు చెప్పండి. బాబు నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. అది గ్రౌండ్ లెవెల్ వచ్చి చెప్పండి. రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ జరుగుతుంది? ఆంధ్రాలో రాజ్యాంగం ఎక్కడ ఉందండి? అసలు రాజ్యాంగం ఉన్నట్టయితే
తిరుపతి నుంచి ఓకే కట్ అవుతుందండి బాబు గారు, మళ్ళీ కాల్ చేయండి. తిరుపతి నుంచి ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మీకు ప్యానల్ వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఈ వెంకటేశ్వర రావుకి జరిగింది మాత్రం చాలా అన్యాయం మేడం, ఇది చాలా అన్యాయము. మన సిస్టమ్ అలా ఉంది, చాలా విచారించదగ్గ విషయం ఇది. కాకపోతే ఈ కోర్టులన్నా జోక్యం చేసుకుని అతనికి జరిగిన అన్యాయానికి అన్యాయాన్ని రెక్టిఫై చేస్తే బాగుంటుంది. కోర్టు ఏం చేశారు, క్యాట్ ఏదో సస్పెన్షన్ ఎత్తేసారే గానీ అతని పైన అలాంటి కక్ష సాధించే ఎవరైతే చేశారు వాళ్ళకి తగిన శిక్ష వేస్తే బాగుంటుంది. ఐ మీన్ ప్రభుత్వం కావచ్చు ఇట్లా ఇలాంటి భయాలు లేకపోవడం వల్లనే ఈరోజు ఈ ఆఫీసులు రేపు ఇంకొక ఆఫీసులు ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళపైన ఎవరైతే ఆ విధంగా తప్పుడు విధానాన్ని తీసుకొచ్చారో తీసుకొచ్చిన వాళ్ళకి తగిన శిక్ష వేసేటట్టు మన సిస్టమ్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం మేడం. ఓకే థ్యాంక్ యూ. కోటేశ్వరరావు గారు, అసలు అసలు ఆయన మీద పెగాసిస్ను ఇంకా ఆరోపణలు ఏవైతే చేశారో అసలు అది ఏవి ప్రూవెన్ కాలేదు. ఆయన మీద చేసిన ఆరోపణ ఏంటి అనే దాని మీద అసలు ఈ రోజుకి ఒక క్లారిటీ కూడా లేదు. అయినప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. ఇది మొత్తం సమాజం అంతా చూస్తూనే ఉంది. అందుకనే ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు కావచ్చు లేదా మరొక పోలీస్ అధికారి కావచ్చు వారు